ఓం నమ శివా శ్రీమాత్రి నమః. మీరు చూస్తున్నారు మోదక చెట్టు. మనం అద్భుత మూలికల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. అద్భుతమైన మూలికలు ఎలా పనిచేస్తాయి, మనకి ఏ చెట్టు మూలిక ద్వారా మనం నక్షత్రానికి ఉన్న దోషాన్ని తగ్గించుకోవచ్చు. ఇది మోదక చెట్టు, మీరు చూడండి ఒకసారి. మోదక చెట్టు పెద్ద చెట్టు అండి ఇది. ఇది నేను మీకు ఇక్కడ అడవి ప్రాంతంలో ఏంటంటే ఊరు దాటిన తర్వాత ఇలా మోదక చెట్టు దగ్గర ఈ ట్రైబల్స్ పూజ చేస్తూ ఉంటారు. మీకు నేను ఎంత విషయం మోదక చెట్టులో ఉన్న గొప్పతనం గురించి అలాగే వనమూలి గురించి అవడానికి నేను ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా వాళ్ళు నిత్యం పూజ చేస్తూ ఉంటారు. ఇది మోదక చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టులో ఉండే గొప్పతనం మీకు చెప్తానండి. ఎంత గొప్పతనం అంటే అద్భుతమైన శక్తి సామర్థ్యం కలిగిన అద్భుతమైన వరంగా చెప్పచ్చు మోదక చెట్టుని. అమ్మవారు, సాక్షాత్తు అమ్మవారు ఈ చెట్టులో ఉంటారని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఈయన ఇది ఉత్తరం వైపు ఉన్న వేరుని పుబ్బా నక్షత్రం వారు. పుబ్బా నక్షత్రం ఉన్న టైంలో ఏ వారం అయినా సరే, ఎప్పుడైనా సరే, పుబ్బా నక్షత్రం వారు ఏ వారమైనా సరే ఎప్పుడైనా సరే ఈ మోదక చెట్టు ఉత్తరం వైపు వేరుని కనుక తీసుకొని సేకరించి తావీజులో కనుక ధరించినట్లయితే ఖచ్చితంగా పుబ్బా నక్షత్రం వారు ఈ మోదక వేరుని తీసుకొని దంచినట్లయితే కనుక వారికి అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఎలా పనిచేస్తుందంటే వజ్రం కంటే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటంటేనండి, శుక్రమార్థం జరుగుతున్న వారు కానీ వాళ్ళకి మనం వజ్రం పెట్టుకోమని చెప్తుంటాం కదా, అలాగే ఈ పుబ్బా నక్షత్రం వారికి శుక్రమార్థం జరుగుతున్నప్పుడు ఈ మోదక చెట్టు వేరుని ఉత్తరం వైపు ఉన్న వేరుని విధి విధానంగా సేకరించి ధరించగలిగితే, తావీజులో పెట్టి ధరించగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మూలిక. మీరు ఎప్పుడైనా సేకరించండి, విధి విధానంగా సేకరించండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మన ఋషులు చెప్పిన తంత్రంలో ఉన్న గొప్ప విషయం అండి. ఎందుకంటే మోదక చెట్టుకి ఉన్న శక్తి సామర్థ్యాల గురించి మీకు చెప్పడం కోసం నేను ఇది చెప్పడం జరుగుతుంది. చూడండి, ట్రైబల్స్ ఇలా పూజ చేస్తూ ఉంటారు ఈ ఏరియాలో. నేను ఈ మీకు ఒక ఐడియా ఉంటుంది అంటే ఎంత విశ్వాసంతో మన పూర్వీకులు మనకి చెప్పారు దీన్ని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని మోదక చెట్టుని ఆరాధించడం వల్ల అందుకు డౌట్ లేదండి. మనం విధి విధానంగా సేకరించి మనం కనుక ధరించినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మీ దగ్గరలో ఉన్న నర్సరీలో కూడా చెట్లు దొరుకుతాయండి, కుండీలో పెంచుకోవచ్చు. ఆ వేరు మనం సంగ్రహించడానికి కూడా పనికొస్తుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనకి ఎప్పుడూ ఉంటాయి అమ్మవారు, ఎందుకంటే మోదకిలో సాక్షాత్తు ఆ అమ్మవారు ఉంటారు, పార్వతీదేవి ఉంటుందని శాస్త్రం చెప్తుంది. మీరు ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి, పుబ్బా నక్షత్రం వారు ఏ రోజునైనా సరే మనకి రోజుల్లో పుబ్బా నక్షత్రం ఉన్న రోజున ఈ ఉత్తరం వైపు వేరు సేకరించండి. అలాగే పుబ్బా నక్షత్రం శుక్రమార్థం జరుగుతున్న వారికి ఇది వజ్రం కంటే బాగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరింత మన మిత్రులకు షేర్ చేయండి. చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యం కలిగి ఉన్న మోదక మొక్కని మనం అన్ని రకాలుగా వాడుతూ ఉంటాము. ఈ మోదక మొక్క మీద బదనికలు కూడా మనం తీసుకుంటే చాలా మంచిదని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందులో నాకు అంతకుముందు వీడియోలో నేను చేయడం కూడా జరిగింది, అందులో కూడా ఉన్నాయి. చూడండి, ఆచరించిన ప్రయత్నం చేయండి. మన ఋషులు ఇచ్చిన మనకి ఇది మంచి వరం, దీన్ని ఖచ్చితంగా ఆచరించి మనం నిజ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందుదాం. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః.